గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. మనకు మాఘమాసంలో వచ్చేటటువంటి మహాపర్వదినం మహాశివరాత్రి. శివభక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి ఎప్పుడొస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే మాఘమాసంలో ఈ పరమేశ్వరుడి యొక్క శక్తివంతమైనటువంటి మహాపుణ్య పర్వదినం ఈ మహాశివరాత్రి నాడు కేవలం సంవత్సరమంతా కూడా మీరు ఆ స్వామిని స్మరించినా స్మరించకపోయినా కూడా కేవలం మహాశివరాత్రి రోజున అరహర మహాదేవ శంభో శంకర అనేటటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క నామాన్ని స్మరించడం ద్వారా మీకు సకలమైన ముక్తి మోక్షము వస్తుందని మనకు ఈ మహాశివరాత్రికి సంబంధించినటువంటి ఇతిహాసము శాస్త్రము తెలియచేస్తుంది. మనకు ఈ 2018 సంవత్సరములో ఫిబ్రవరి 14వ తారీఖున బుధవారం నాడు శ్రవణ నక్షత్రంలో ఈ మహాపుణ్యదినం మనకు రాబోతుంది. ఈ మహాశివరాత్రి నాడు అందరికీ తెలిసినటువంటి పరమ రహస్యం ఏమంటే లింగోద్భవ కాలం. ఈ లింగోద్భవ కాలం ఎప్పుడు? రాత్రి 11:46 నుండి 12:56 వరకు. ఈ గంట సమయాన్ని లింగోద్భవ కాలం అంటారు. దీన్ని మన మహర్షులు 4 జాములుగా కూడా వివరించారు. ఏ జాములో ఏ పూజ చేయాలి, ఏ జాములో ఏ పూజ చేస్తే వారికి ఏ కోరిక తీరుతుంది అనేటటువంటి శాస్త్రం కూడా ఉంది. అది మీకు తదుపరి ఎపిసోడ్లో తప్పక తెలియచేస్తాను. ఇప్పుడు లింగోద్భవ కాలంలో రాత్రి 11:46 నుంచి 12:46 మధ్యకాలంలో ఈ లింగోద్భవ కాలంలో మీరు మీ ఇంట్లోనైనా, అంటే మీకు ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడ ఒక చిన్న ఇత్తడి ప్లేట్ తీసుకొని, లేదంటే రాగి ప్లేట్ తీసుకొని, అదేది లేదు అంటే స్టీల్ ప్లేట్ తీసుకోండి, తీసుకొని మట్టితో పుట్టమత్తితో ఆ రోజు మీరు వీలైనంతవరకు ద్రవ పదార్థాలను స్వీకరించండి. ఇక్కడ చాలామంది చెప్తారు ఉపవాసం చేయండి అని. ఉపవాసము అంటే అర్థము దేవునికి దగ్గరగా ఉండడము, కడుపు కాల్చుకోవడం కాదు. కడుపు కాల్చుకుంటే కొత్త కొత్త రోగాలు వస్తాయి, మరలా దానికోసం మనం హాస్పిటల్కి పోవాలి. అందుగురించి ఉపవాసము అంటే భగవంతుడి యొక్క నామాన్ని స్మరణ చేయండి, భగవంతుడికి దగ్గరగా ఉండండి, భగవంతుడితో ఉండండి, భగవంతుడి నామాన్ని మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం అంతా కూడా ఉచ్చరించండి అని అర్థం ఉపవాసము అంటే. ఈ విధంగా చేయండి. ఆ రోజంతా పిల్లలు ఎవరైనా ఉంటే వారికి ఆహారం పెట్టండి, వారి కడుపు కూడా కాల్చకండి. మీరు మాత్రం వీలైనంత వరకు పండ్ల రసం కానీ, ఇంకా లేదు మీ పండ్ల రసాలు తాగేసేటటువంటి శక్తి మాకు లేదు, అంత ఓపిక లేదు అంటే తేనె నిమ్మరసము, లేదంటే బెల్లము అలాగే మిరియాలు కలిపినటువంటి నీళ్ళు, లవంగా కలిపినటువంటి నీళ్ళు, దాల్చిన చెక్క కలిపినటువంటి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు, ఈ విధంగా, లేదంటే మజ్జిక, పల్చని మజ్జిక, ఈ విధమైనటువంటి ద్రవ పదార్థాలు ఆ రోజంతా మీరు స్వీకరిస్తూ పుట్టమట్టితో పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఒక శివలింగాన్ని తయారు చేసుకోండి మీ ఇంట్లో. దానికి కర్త కర్మ క్రియ మొత్తమన్నీ మీరే, మీరే రుద్రుడి యొక్క అవతారం ఎత్తండి ఆ రోజున. ఎందుకంటే మనం రుద్రుణ్ణి అభిషేకించాలి అంటే మనం రుద్రుడై ఉండాలి. మనం కూడా రుద్రతత్వాన్ని మనము మన లోపల నింపుకోగలగాలి. అప్పుడే ఆ రుద్రుడికి అభిషేకం చేసే శక్తి వస్తుందని మనకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకానికి సంబంధించిన తత్వం తెలియజేస్తుంది. ఆ పుట్టమట్టితో శివలింగాన్ని తయారు చేసుకొని మీ కుటుంబం అంతా కూడా మీ ఇంట్లో కూర్చొని ఆ ప్లేటు చుట్టూ మీరు వీలైనంత వరకు ఆ శివలింగానికి ధార, అంటే పానమట్టము, లింగం అభిషేకం చేసిన తర్వాత పోయేటటువంటి సోమసూత్రమైన దారి ఉత్తరం వైపు పెట్టండి. ఉత్తరం వైపు పెట్టి కొద్దిగా బిల్వదళాలు, కొన్ని రకాల పువ్వులు, మీకు శక్తి కొలది శుద్ధమైనటువంటి గంగానది తీరం కానీ, గంగానది జలం కానీ, గోదావరి జలం కానీ, నదీ జలం కానీ తీసుకురండి. ఒక బిందె నిండా పెట్టుకోండి. వీలైతే కొద్దిగా విభూది కలిపిన నీళ్లు, గంధం కలిపిన నీళ్లు, పసుపు కలిపిన నీళ్లు, సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి నీళ్లు దగ్గర పెట్టుకోండి.
ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభించండి మీ ఇంట్లో అభిషేకం. ఇక్కడ చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు ఇంట్లో చేసుకోవచ్చా అని. తప్పకుండా ఇంట్లో చేసుకోండి, పరమేశ్వరుడు ఇంట్లోనే ఉంటాడు ప్రధానంగా. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా అనుక్షణము ఆ యొక్క పరమేశ్వరుని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, నాకు నా కోరిక నెరవేర్చు, నాకు అది కావాలి. మన మందిరంలో తప్పకుండా ఈశ్వరుడికి సంబంధించిన ఫోటో ఉంటుంది కదా. ఈ లింగోద్భవ కాలంలో ఆ ఇత్తడి ప్లేట్లో మీరు పెట్టుకున్నట్టు పార్థివ శివలింగానికి 6 గంటల నుంచి మొదలు పెట్టండి. రాత్రి 12:56 1 గంట వరకు ప్రధానమైనటువంటి సమయం మాత్రం 11:46 నుంచి 12:56. ఇది ప్రధాన లింగోద్భవ కాలం. ఈ సమయంలో పరమేశ్వరుడికి సంబంధించిన మహాపంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని మీరు మీ తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు, భార్య, పిల్లలందరూ కూర్చొని సామూహికంగా కూర్చొని చిన్న రాగి చెంబుతో కానీ రాగి పాత్రతో కానీ ఆ పార్థివ శివలింగానికి అభిషేకం చేయండి. 7 జన్మలలో ఉన్నటువంటి సమస్త దోషాలను కూడా పోగొట్టుకునేటటువంటి శక్తివంతమైన పుణ్య పర్వదినం మహాశివరాత్రి అయితే ఆ లింగోద్భవ కాలం అత్యంత శక్తివంతమైనటువంటి మహా సమయం అదంతా కూడా. ఆ సమయంలో మీ ఇంట్లో బిల్వదళాలతో, సుగంధ ద్రవ్యాలతో, గంధం కలిపిన నీటితో, పసుపు కలిపిన నీటితో, ఏదైనా నదీ తీరానికి సంబంధించిన నీటితో అభిషేకం చేసుకుని ఆ రోజంతా కూడా వీలైతే ఆ యొక్క రాత్రి అంతా కూడా ఆ భగవంతుడి యొక్క ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని జపం చేయండి. ఇంకా మాకు వీలుంది అంటే పరమేశ్వరి రుద్రాంశ స్వరూపం, శక్తి స్వరూపం స్వర్ణాకర్షణ భైరవ మంత్రం చదవండి. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహీవశ్యవశ్య కురుకురు స్వాహ అనే మంత్రాన్ని మీ మనసులో చదువుకుంటూ నాకు ధనం కావాలి, ధాన్యం కావాలి, స్వర్ణం కావాలి, అస్థైశ్వర్య భోగభాగ్యాలు కావాలి, నా కుటుంబం స్వర్ణంతో నిండాలి, నా కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరగాలి అని పరమేశ్వరుని మనచా వాచా కర్మేణ అభిషేకం చేస్తూ ఆ మంత్రాన్ని స్మరించండి. రాత్రంతా స్మరించండి. ఉదయాన్నే నదీ తీరానికి వెళ్ళి స్నానమాచరించి మరలా మీ ఇంట్లో దీపారాధన చేసుకుని గోవుకి ఏదైనా గడ్డి కానీ తవుడు కానీ ఏవైనా ఉలవలు కానీ వాటికి గోవుకి తినిపించి మీరు ఎవరైనా ముత్తైదువులకు 1 ఐదుగురికి పండును కానీ వస్త్రాన్ని కానీ దానం చేసి వాళ్ళ యొక్క కాళ్ళకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి. తదుపరి మీ యొక్క భోజన కార్యక్రమాన్ని మీరు మొదలు పెట్టండి. ఈ విధంగా మీరు మహాశివరాత్రి నాడు చేసేటటువంటి పూజ అభిషేకం, ఆ యొక్క లింగోద్భవ కాలంలో మీరు స్మరణ చేసినటువంటి మహామంత్రం యొక్క శక్తి వల్ల మీకు ఆ సంవత్సరం అంతా కూడా మీ ఇంట దేనికి లోటు ఉండదు. పరమేశ్వరుడి యొక్క సంపూర్ణమైనటువంటి దివ్యానుగ్రహం మీకు ఖచ్చితంగా సంప్రాప్తిస్తుంది అని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే గత 10 మహాశివరాత్రుల నుంచి కొన్ని వందలలో వేలలో తల్లులు, చెల్లెమ్మలు, సోదరులందరూ కూడా వారి గృహాలలో చేసి వారు అత్యంత వైభవమైన సంతోషకరమైన ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి దాఖలాలు, అలాంటి పురువినైనటువంటి నిరూపితమైనటువంటి సత్యాలు ఎన్నో ఉన్నాయి. మీరు చేయండి, ఖచ్చితంగా శుభ ఫలితం వస్తుంది, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వస్తుంది, మీ ఇంటి ఐశ్వర్యం తాండవిస్తుంది. మీ అందరికీ కూడా ఇంకొక మనవి ఏమంటే 2018-2019 సంవత్సరానికి కానీ కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయడం జరిగింది. ఈ గంటల పంచాంగంలో అద్భుతమైన ముహూర్తాలు, రెమెడీస్ కూడా ఉన్నాయి. గంటల పంచాంగాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ, అలాగే రాజమహేంద్రవరంలో 11 అడుగుల మహాశివలింగం పైన స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి యొక్క దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం ద్వారా మీకు మీ జీవితంలో అద్భుతమైన శక్తి తాండవిస్తుంది. అలాగే కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాశీస్సులతో పాటుగా పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదములు సంపూర్ణముగా లభించుగాక. శుభం భవతు.